వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి ఉన్న రోజుల్లో రైతుల ప్రయోజనాలను కమిషన్ల కోసం తాకట్టు పెట్టారని కమిషన్లు తెగమెక్కి కోట్లు సంపాదించిన సోమిరెడ్డి నేడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన హయాంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారని గుర్తు చేశారు. సోమిరెడ్డి ఎప్పుడూ కలెక్షన్లు లెక్క పెట్టుకోవడం తప్ప రైతుల ప్రయోజనాలను ఏ రోజు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చందాలు దండుకోవడం, వచ్చిన చందాలతో ఐదేళ్లు గడుపుకోవడం ఆయనకి అలవాటేనని ఎద్దేవా చేశారు. ప్రజలు నాలుగు సార్లు ఓడించినా బుద్ధి మాత్రం మారడం లేదన్నారు. వచ్చే ఎలక్షన్లో సోమిరెడ్డి కలెక్షన్లు పెంచుకునేందుకే రకరకాల వేషాలు పాటలు పడుతున్నాడని సెటైర్లు వేశారు. 2024 ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకో చూద్దామంటూ సోమిరెడ్డికి కాకాని సవాల్ విసిరారు. ఆ సేవింగ్స్ ఎక్కడ ఉంటే పాపం కొడుకు పంపిస్తావు, ఆ కొడుకు మామూలుగా వ్యాపారాలు చేసుకుంటుంటాడు. సేవింగ్స్ అనేది అధికారంలో ఉన్నప్పుడు ఖర్చులు అనేటువంటివి ఓడిపోయినా కూడా నీకు ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాలకు మినిమం ఫిక్స్డ్ ఇన్సూరెన్స్ లాగా 5 సంవత్సరాలు గడుపుకునేటువంటి వాడివి నువ్వు కూడా మాట్లాడితే అంట. నీకు ఎక్కడ ఉన్నారు జనం? ఎంతమంది జనాన్ని తీసుకురాగలుగుతున్నావు? ఎంతమంది జనాన్ని ఎంతసేపుడికి విలేకరుల సమావేశం పెట్టుకుని మాట్లాడుకుని వాడట్ట ఈడిట్ట అని చెప్పి నీ సంగతి నువ్వు తెలుసుకో. నేను చెప్పా, మొన్న ఎప్పుడు చెప్పాడు రమ్మని సార్ గోవర్ధన్ రెడ్డి, నేను వచ్చింది ఏంటి, నేను రెడీగా ఉంటే 2 సార్లు ఓడుకున్నా నీతో, 2 సార్లు ఓడిపోయావు నువ్వు. మరలా చెప్తున్నా ఈసారి ఓడమ గురించి మాట్లాడు, ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి 4 సార్లు పోటీ చేస్తే నియోజకవర్గంలో సోమిరెడ్డి 4 సార్లు నేను గెలుస్తానన్నాడు, ఒక్కసారి కూడా ఓడిపోతానని చెప్పలే. పాపం నిన్ను నమ్మి తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి బెట్టింగ్లకు నష్టపోయారు వాళ్ళు. పాపం అన్ని విధాలు నష్టపోవడంతో పాటు బెట్టింగ్లు కూడా నువ్వు వచ్చినట్టు కల్లా 15,000, 18,000 ఏలంపాట పడడం వల్ల ఇప్పుడు చెప్తున్నావు 40,000 అని చెప్పి. ఏది 40,000? మొత్తం ఓటు 40,000 వస్తాయా పోనీ నీక? నేను మరలా చెప్తున్నా ఈసారి గెలుపుని గురించి మాట్లాడటంలే. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్ డిపాజిట్ తెచ్చుకోగలిగితే చాలు గెలుపు పక్కన పెట్టి. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లోకి వెళితే ఈరోజు ప్రతి ఒక్కడు ఇది ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది గుర్తుపెట్టుకోండి. ఎవడో ఒకడు బయట మాట్లాడేవాడు అదట్టా ఇదట్టారంటే పాపం ఆ సర్వే చెప్పింది ఈ సర్వే చెప్పింది. ఏ సర్వేలు చెప్పావు, ఏమీ చెప్పావు. మరలా 2024లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ప్రజలు భగవంతుడు ఆయన నొసట రాసేశారు. దాంట్లో ఏం తేడా ఉండదు. కాబట్టి మీ పకటి కళ్ళు ఏదైనా ఉంటున్నారు, కాకపోతే పాపం ఆ ఊపు చేసుకుంటాడు, ఎందుకంటే ఆ ఊపు చేయండి పాపం రేపు కలెక్షన్ మళ్ళీ దెబ్బతింటాయి కాబట్టి. ఆ కలెక్షన్ కోసం సినిమా ఆడేదాని ముందు ప్రివ్యూలు వేసినట్టుగా అది వేసినట్టుగా ఇది వేసినట్టుగా కలెక్షన్ కోసం ఏదైతే దండాలు పడతారో ఆ విధంగా పాపం ఆ కలెక్షన్ లో ఆ బిజీలో కలెక్షన్ పెంచుకోవడానికి హైప్ చేయడానికి పాపం ఇప్పటి నుంచి వచ్చేసింది పార్టీ అధికారంలోకి 2 నెలలు 3 నెలలు. ఏంది 2 నెలలు 3 నెలలు? ఏంది 2 నెలలు 3 నెలలు? 30 నెలలు లేదు. ఇప్పుడు గతంలో చూసాం 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎట్ట పనిచేసింది, గతంలో ఎట్ట పనిచేసింది అనేది. కాబట్టి వీటన్నిటికన్నా కూడా నేను చెప్పేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి నేరాలు పోవాలి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలు చంద్రబాబు నాయుడు పట్ల శాపాలు అయ్యాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి జైలుకు వెళ్ళాడు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్ 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.